హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమా రెడ్డిస్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నా సన్ ఉన్నాడండి వెనకాల. యాక్చువల్లీ నేను, నా సన్, మా హస్బెండ్ ఇప్పుడే బయటకు వెళ్ళారు. ఈయన లేరు, ఇప్పుడే మమ్మల్ని కార్లో వదిలేసి వెళ్ళారు. మేము స్పెక్స్ కొనడానికి స్పెక్ షాప్కి వెళ్తున్నాము. అంటే నాకు కొంచెం కళ్ళు కొంచెం మంటగా ఉన్నాయండి ఈ మధ్య, సో అందుకని ఒకసారి కళ్ళు చెక్ చేయించుకొని స్పెక్స్ తీసుకుందామని నేను అనుకుంటున్నాను. యాంటీ గ్లేర్ లాగా, అంటే ఈ మధ్య వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను, చూస్తున్నాను, సిస్టమ్ ఊరికే చూస్తున్నాను. సో మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మనం ఈరోజు నా వ్లాగ్లో, నేను ఈరోజు స్పెక్స్ మేకర్ షాప్కి వెళ్తున్నాను, అవన్నీ నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో నా వీడియోని మీరు లాస్ట్ వరకే తప్పకుండా చూడండి. నా షాపింగ్ ఏంటో చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదండి మా నెల్లూరు రోడ్లు ఆఫ్టర్ లాక్డౌన్. నేను లాక్డౌన్ తర్వాత ఇదే అండి ఇలా రావడం, స్పెక్స్ కొనుక్కుందామని బయటికి. చంద్రనగర్ షాప్, ఇంకా కేక్స్ కార్నర్ ఇవన్నీ కూడా ఓపెన్ చేశారండి. కానీ మనం కొంచెం సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే అందరికీ మంచిదండి మనకి. సో మన షాప్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. హాయ్ అండి, నేను స్పెక్స్ మేకర్ షాప్లో ఉన్నాను. ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉన్నాయి. అలాగే నేను ఫస్ట్ నా ఐస్ అయితే టెస్ట్ చేయించుకోవాలి, ఏమైనా పవర్ వచ్చిందో ఏమో అని. ఎందుకంటే కళ్ళు అయితే నాకు చాలా స్ట్రెయిన్గా ఉన్నాయి, కళ్ళు నొప్పులుగా ఉన్నాయి. సో ఒకసారి ఏమైనా పవర్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని దాని తర్వాత కలెక్షన్ చూద్దాము. అలాగే ఏ స్పెక్స్ బాగున్నాయో కూడా సెలెక్ట్ చేసుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం కళ్ళు టెస్ట్ చేయించుకుందాము, ఏమైనా పవర్ ఉందో లేదో చూద్దాము. ఓకే, నార్మల్గా అయితే కళ్ళు టెస్ట్ చేయించుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలండి. నేనంటే నాకు పవర్ లేదు, నేను జస్ట్ ఒకసారి పవర్ ఉందా లేదా టెస్ట్ చేసుకుందామని, అలాగే యాంటీ గ్లేర్ అలా తీసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వీళ్ళకి బ్లూ ప్రో అనే లెన్సెస్ ఉన్నాయి. సో అయితే ఎందుకు ట్రై చేయకూడదు, మనకి ఎలాగో ఎక్కువ గ్యాడ్జెట్స్ వాడుతున్నాం కదా అనే నేను ఇప్పుడు ట్రై చేయడానికి వచ్చానండి. అలాగే ఇప్పుడు మనకి మిషనరీతో టెస్ట్ చేస్తున్నారు. మీకు హాస్పిటల్స్లో కూడా మిషనరీతోనే ఫస్ట్ టెస్ట్ చేస్తారు, కానీ అదైతే కరెక్ట్గా రాదండి. కొంచెం ఇంచుమించు మనకు చూపిస్తుంది అంతే. దాని తర్వాత వాళ్ళు మాన్యువల్గా టెస్ట్ చేసి మనకి ఫైనల్గా మన రిపోర్ట్ అనేది ఇస్తారు మనకి. సో ఇప్పుడైతే నాకు ఇది టెస్ట్ చేస్తున్నారు, దాని తర్వాత నాకు మాన్యువల్గా కూడా చూస్తారు. You're able to see clearly, right? So, when the power is cut again, like, you're right. స్పెక్స్ మేకర్లో మనకి కలెక్షన్ చూడండి. ఇదే అండి బ్లూ ప్రో, మనకి గ్యాడ్జెట్స్ అన్నీ వాడేటప్పుడు ప్రొటెక్షన్ ఉండే లెన్సెస్ ఉంటాయి. ఏది బాగుందా? ఒకటి ఇది బాగుందా? చాలా
సో నేను ఈ స్పెక్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇంత ప్రైస్ ఉన్నా ఇప్పుడు ఆఫర్ అనేది ఉందండి. ఇప్పుడు స్పెక్స్ మేకర్లో ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఫ్రేమ్ అనేది ఫ్రీ ఉంటుంది లెన్సెస్తో. సో దీని ఫ్రేమ్ వచ్చి 3990 ఉంది, కానీ మనకి ఫ్రేమ్ అనేది ఫ్రీ ఇస్తారంట లెన్సెస్, అంతే కదండి. అలాగే నాకు ఇది కూడా నచ్చింది, కానీ ఇది కొంచెం డెలికేట్ ఉంది, ఇది 990. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఫ్రేమ్. ఇప్పుడు మొత్తం ఎంత పడుతుందండి నాకు ఇది? మేబీ గోయింగ్ టు పే ఓన్లీ ఫర్ ద లెన్సెస్ నాట్ ఫర్ ద ఫ్రేమ్. సో ఫ్యూ ప్యాకేజెస్ ఉంటాయి, మీ 2500 నుంచి స్టార్టింగ్ అండి. 3000 రూపీస్ లో మంచి లెన్సెస్ వస్తాయి మేడం. మీ రిక్వైర్మెంట్ ఉన్న లెన్సెస్ 3000 అవుతుంది. ఇప్పుడు నాదైతే ఎంత పడుతుంది మనకి? నేను ఇందాక డిస్కస్ చేసాం కదా బ్లూ ప్రో లెన్సెస్ అనేసి. ఓకే, సో ఆ బ్లూ ప్రో లెన్సెస్ తీసుకుంటే విల్ చార్జ్ యు ఓన్లీ ఫర్ 3000. ఇప్పుడు 3000 పడతాయా మనకి? 3000 పే చేస్తే మీకు ఈ ఫ్రేమ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది మేడం. ఓకే, ఓకే, సో యు గోయింగ్ టు పే ఓన్లీ ఫర్ ది లెన్సెస్. ఓకే, థాంక్యూ సో మచ్. అది తీసుకుందాము. కంటికి కంటికి తేడా దాన్ని పీపుల్ అంటాము. ఓకే, సో విల్ టేక్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ వన్ పీపుల్ టు అదర్ పీపుల్. ఓకే, దీని వల్ల మనకి ఏంటి యూస్? గ్లాసెస్, మీ కళ్ళు ఆ గ్లాసెస్ కి తొందరగా అడాప్ట్ చేసుకుంటాయి. ఓకే, సో యు ఫీల్ మోర్ క్లియర్ విత్ మచ్ కంఫర్టబుల్. ఓకే, నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి, నేనైతే లెన్సెస్ తీసుకున్నాను. నేను ప్లెయిన్ లెన్సెస్ లో కూడా వీళ్ళు బ్లూ ప్రో అనేది దాంట్లో ఇన్సర్ట్ చేసిస్తారు. అంటే మనకి గ్యాడ్జెట్స్ చూసేటప్పుడు మన కళ్ళు అనేవి స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. సో ప్లెయిన్వి కూడా మనం వాడచ్చు. సో నేను ఈసారి కంప్యూటర్ పెట్టుకునేటప్పుడు కానీ లేకపోతే సెల్ ఫోన్ చూసేటప్పుడు ఈ అలాగే డ్రైవింగ్కి వీటికి మనకి బ్లూ ప్రో లెన్సెస్ అనేవి ఉపయోగపడతాయంట. సో ఇప్పుడైతే నేను తీసుకుని ట్రై చేస్తున్నాను. మీరందరూ కూడా నెల్లూరులో ఉండే వాళ్ళైతే కంపల్సరీ మనకి మన స్పెక్స్ మేకర్ షాప్కి వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్. వెల్కమ్ బ్యాక్. నా స్పెక్ షాపింగ్ అయితే అయిపోయిందండి. పాపం ఇప్పుడు నేను ఒక ఆమెను చూశాను, ఎండకి ఎలా అమ్ముకుంటుందంటే బనానాస్, అరటిపళ్ళు. సో అలాంటి వాళ్ళ దగ్గర, ముసలోళ్ళ దగ్గర, అలాంటి వాళ్ళ దగ్గర మీరు దయచేసి డబ్బులు అనేవి వాళ్ళు చెప్తే ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, అంతేగాని తక్కువ మాత్రం చేసి ఇవ్వకండి. పాపం దీన్నే నమ్ముకొని ఉంటారు వాళ్ళు. సో దయచేసి బయట కొనేటప్పుడు మాత్రం మీరు ఎవ్వరు కూడా ఆ 10 రూపీస్ 20 రూపీస్ తీసుకోకండి, ఇచ్చేయండి. సో నా రిక్వెస్ట్ అండి, ఇది దీన్ని తప్పుగా తీసుకోకండి. అలాగే ఇంక నేను ఉంటానండి, బాయ్, టేక్ కేర్.